పెద్దపల్లి జిల్లా మందని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోనియా గాంధీకి పాలాభిషేకం చేసిన మహిళలు నిన్న సచివాలయంలో మరో రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ, ఎలక్షన్ల సమయంలో మేనిఫెస్టో చైర్మన్గా శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉండి పేద ప్రజలకు అందే పథకాల రూపొందించడం జరిగిందని అన్నారు. మహిళల అభ్యున్నతికి పాటుపడే పార్టీ అని ప్రజల ప్రభుత్వం అని అన్నారు. 500లకే గ్యాస్ సిలిండర్ పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించుకుని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మన రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని అన్నారు. గత బీఆర్ఎస్ మరియు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో కరెంటు మరియు గ్యాస్ ధరలు కొండెక్కి కూర్చున్నాయని, మన కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం కాబట్టే 500కి గ్యాసు, 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా కరెంటు ఇవ్వడం జరిగిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని తీసివేయడం జరిగిందని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మందని మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని విభాగాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, గౌరవ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వంద రోజులలో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రకారంగానే ఇప్పటికీ మనకి 80 రోజులు, అంటే 4 గ్యారెంటీలు, నిన్న 2 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. తప్పకుండా మరి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మరి అధికారంలో వచ్చినాక మాట ఇచ్చిన ప్రకారంగా చేసేదాకా ప్రజల్లో కూడా మంచి నమ్మకం ఉంది, మంచి స్పందన ఉంది. మహిళలు, ముఖ్యంగా మహిళలు చాలా సంతోషంగా ఉంది. నిత్యావసర వస్తువులలో ఇప్పుడు సిలిండర్, ఇక మన ప్రతి ఇంట్లో కూడా వంటకి గ్యాస్ అనేది అవసరము. అది ఇదివరకు 1200 ఉండేవి, మనకి 500కి ఇచ్చినాక మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సందర్భంగా మేము నిన్న రిలీజ్ అయింది కనుక ఈరోజు మహిళల అందరి ఆధ్వర్యంలో మరి స్వీకర్ పంపిణీ కార్యక్రమం జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. మహిళలందరూ కూడా చాలా సంతోషంగా బస్సు ఉచితంగా బస్సు ప్రయాణము, అంటే మేడారం జాతరకు కూడా చాలామంది మహిళలే కనబడ్డారు ఎక్కువ, అంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరూ సంతోషంగా ఉండాలన్నదే మా అభిప్రాయం. ప్రభుత్వం ఏర్పడ్డాక శ్రీమతి సోనియా గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారి ఆదేశాల మేరకు మరి మహిళలందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరి సప్లై చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని మన ప్రీతమ నాయకులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పథకాన్ని మరి చేపట్టి ఈరోజు దాన్ని అమలు పరుస్తున్నందుకు మరి తెలంగాణ ఈ ప్రాంత మన మంత్రి మహిళా సోదరులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇవే కాకుండా ప్రభుత్వం ఏర్పడి కనీసం 90 రోజులు కూడా గడవకముందే మరి 6 గ్యారంటీల్లో 4 మరి గ్యారంటీలను అమలు చేసినటువంటి ఘనత మరి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి గారు శ్రీరామ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి కరాస ప్రభుత్వం అహంకార ధోరణితో అవలంబించి మరి పేదలకు గ్యాసులు అని మరి అందుబాటులో లేకుండా చేసినటువంటి మరి పరిస్థితులు మనకు తెలుసు. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి బీజేపీ ప్రభుత్వం, ఇక్కడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం సామాన్యులను మరి ధరలు పెంచి ఇబ్బంది పెట్టుకున్న పరిస్థితులలో మరి పేదల ప్రభుత్వం కనుక, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కనుక పేదల పక్షాన ఆలోచన చేసి ఉచిత మరి ఉచిత బస్సు ప్రయాణం కానీ మహిళలకు, అదేవిధంగా మరి 200 యూనిట్లు కలిసే పేదలకు ఉచిత కరెంట్ కానీ, ఈరోజు మరి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అమలు పరిచినటువంటి మరి అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ యొక్క మన మంత్రి నియోజకవర్గం నుంచి మహిళా సోదరి మనులు ప్రజలందరూ కూడా మరి అసాంతరికంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మనందరి పక్షాన శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేస్తూ ఉన్నారు. జై శ్రీధర్ బాబు.